దృష్టాంతాలు ఉన్నాయి రైట్ దాంట్లోకి వెళ్ళే ముందు కిరణ్ రాయల్ గారు జనసేనలో కూడా మీలాంటి నాయకులు లేదా కింది స్థాయి కార్యకర్తలు కూడా ఈసారి ఒక అవగాహన లేకపోతే ఒక పొత్తు ఉండాలి అనే అభిప్రాయం ఎక్కువ మంది ఫ్రెండ్లీగా మాలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఎట్లాగైతే సాగర్ ఓపెన్గా చెప్పారో కోరుకుంటున్నారని అట్లాగే మేము కూడా వింటున్నాం కానీ పార్టీ పరంగా ఎలాంటి ఆలోచన వ్యక్తమవుతోంది ఎందుకంటే ఏదో ఒక మిరకిల్ జరగకపోతే జనసేన అసెంబ్లీలకు వెళ్ళాలి అని అంటే ఏదో మిరకిల్ జరగాలి ఎందుకంటే గత అనుభవం చాలా చేదు అనుభవం తెలుగుదేశం పార్టీయే సావు తప్పి కన్నులొట్టపోయింది కదా ఇక మీదైతే ఆల్మోస్ట్ ఇక నేను చెప్పలేను కాబట్టి అలాంటి మళ్ళీ అలాంటి చేదు అనుభవాలు రాకుండా ఉండాలంటే పార్టీ ఏం ఆలోచిస్తోంది సార్ నమస్కారం సార్ మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ముందుగా నిన్న ఇదే టైానికి ఇదే సమయం అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి రూపంలో అవును ఇదే సమయం అప్పటికే నాకు ఫోన్లు వచ్చాయి కొంతమంది సోషల్ మీడియా ద్వారా కానీ కొన్ని ఛానల్స్ కు ఫోన్ చేసి దీని మీద మీ అభిప్రాయం ఏంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసి రావద్దా పొద్దున వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అదే సార్ ఎందుకు సార్ ఆయన డిస్కషన్ లో చెప్తున్నాం కదా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అంటే మీరు లవ్ చేస్తున్నారని అడిగారు కానీ నేనేం చెప్పానంటే మమ్మల్ని ఎవరే లవ్ చేయాల్సిందే మా నాయకుని మా పార్టీని అదే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అలా కాదు సార్ మా నాయకులు అదే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మా నాయకులు ఎవరే లవ్ చేయాల్సిందే మా పార్టీని లవ్ చేయాల్సిందే ఆయన అన్న లవ్ కాదు ఆయన అన్న లవ్ పొలిటికల్ లవ్ అని అడు చెప్పలేదు సార్ పవన్ కళ్యాణ్ గారిని గుర్తు పెట్టుకోమంటే పవన్ కళ్యాణ్ వన్ సైడ్ లవ్ కదా అన్నాడు అదికే చెప్తున్నా మా నాయకుని ఎవరు లవ్ చేయాలని చెప్తున్నా నేను సరే ఓకే ఓకే సార్ అదే ఆ డిస్కషన్ అని మాట్లాడుతూ చెప్పాం ఇప్పుడైతే ప్రజల నుండి మేము లవ్ చేస్తున్నాం ప్రజలు మమ్మల్ని లవ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరిపాలన ఈ జగనేడి పరిపాలన అందరూ చూస్తున్నాం 35 నెలలుగా ఎట్లుంది రాష్ట్ర పరిస్థితి రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో ఆప్షన్ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది వాస్తవంగా అయితే మాకు తెలిసి డిస్కషన్ లో ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇద్దామనేసి కూడా పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు పొత్తులో పోతే ఇంకా బాగుంటుంది చెప్పి కూడా మాకు చెప్తున్నారు అది అధిష్టానం నిర్ణయించుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు మా సుప్రీం ఉన్నారు మా మనోహర్ గారు ఉన్నారు చైర్మన్ గారు ఉన్నారు ఇంకా నిర్ణయించకపోతే నిన్ను సాగర్ ఇప్పుడే చెప్పండి నేను అనలేదులే అధిష్టానాలే నిర్ణయిస్తే అసలు మేము కాకపోతే ఏంటంటే ఇక్కడ సరే మీరు ఇప్పుడు అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయాలి కాబట్టి మీరు చాలా చెప్పాలి ఇటువంటి ఎన్నో చెప్తే గానీ మార్కులు రావు గానీ తప్పలేదు అయినా కూడా కిరణ్ అయినా కూడా నేనే తప్పు పట్టడంలా ఎందుకంటే ఒక పార్టీ నాయకుడిగా మీరు ఆ మాత్రం ఎస్టాబ్లిష్ చేసుకోకపోతే అట్లా మంచిదే డెఫినెట్ గా జనసేన కంటూ ఒక గుర్తింపు ఉంది కాబట్టి జనసేన పేద చర్చ జరుగుతుంది ఇక్కడ కాంగ్రెస్ మీద జరుగుతుందా ఏంది జరగట్లేదు కదా కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే 2019 ఎన్నికల ముందు టీడీపీ జనసేనల మధ్య ఉన్న కన్ఫ్యూజన్ వల్ల ఏదో సినిమాలో కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టేస్తానంటాడు మహేష్ బాబు ఈ మీ మీద ఉన్న మీ మధ్య ఉన్న కన్ఫ్యూజన్ వల్ల జనం మిమ్మల్ని ఎక్కువ కొట్టేశారు అయితే ఈసారి కన్ఫ్యూజన్ లేకుండా అడ్వాన్స్గానే ఏదన్నా ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉందా లేదా అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట పైగా బీజేపీతో మీకున్న ప్రేమ ఒక రికార్డు ఏది అగ్రిమెంట్ రాసుకున్న ప్రేమ అది మరి అలాంటి ప్రేమలో ఉన్న బీజేపీ మిమ్మల్ని వేరే వాడితో ప్రేమకు వెళ్ళనిస్తుందా అనేది